డాడీకి ఎలా ఉంది? బాగుందమ్మా, వారం రోజుల్లో ఇంటికి పంపించేస్తా ఉన్నారు. ఏంటి బాబా? నిన్న విషయం అడిగితే ఏమనుకోగా? ఏంటది అడిగాక తెలుస్తుందిగా, చెప్పాక తెలుస్తుందిగా ఏమైనా అనుకుంటానో లేదో అని. నువ్వెవరినైనా ప్రేమించావా? ఎక్కడికి? కాఫీ తెస్తాను. నమస్కారం ప్రొఫెసర్ గారు. నమస్తే అండి. నేను శ్రీనివాస్. విన్నాను, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ ఓకే. హలో సార్. ఏమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. రండి. కూర్చోండి.
నమస్తే అండి. నమస్తే, కూర్చోండి. అన్నయ్య ఎక్కడున్నాడు? ఓకే బాయ్. బాబా కాఫీ. థ్యాంక్ యూ. నేను వెళ్తాను సంయుక్త. దివ్యానా? కాదు లల్లి, వెంటనే రమ్మంటుంది. వెళ్తాను. బాయ్ సంయుక్త. బాయ్. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను మళ్ళీ వస్తాను. లలి రమ్మా. మావయ్య, నాకు అక్కడే ఉండాలనుంది. కాసేపాకి వెళుదువుగాని తల్లి. ముందు వాళ్ళు ఒకరితో ఒకళ్ళు కాస్త కంఫర్టబుల్ కానివ్వు. కనీసం వాళ్ళకి కనపడకుండా ఉంటాను ప్లీజ్ మావయ్య. డాక్టర్ విద్య చనిపోయింది. చనిపోయారా? తను చనిపోతూ మీ గురించి చెప్పింది. ఆ రోజు ఎంత అడిగినా మీ గురించి చెప్పడానికి తను అంగీకరించలేదు. ఎవరికో సాయం చేయాలని నన్ను మభ్యపెట్టింది. నిజానికి మీరు నా ద్వారా బిడ్డను కోరుకుంటున్నారని తను చనిపోయే ముందు నాకు చెప్పింది. అది అప్పుడు ఐ కెన్ అండర్స్టాండ్. ఆ వయసులో ఇలా చేయడం తప్పనిపించలేదు. నేను నా భార్య కూడా ఎవరికో సాయం చేస్తున్నావు అనుకున్నావంతే. కానీ విద్య అసలు విషయం చెప్పాక నాకు కూడా పాపని చూడాలని ఎంతో ఆతృతగా ఉండేది. కానీ ధైర్యం చేయలేకపోయాను. నేను ఎన్నాళ్ళు మీ ముందుకు రాకపోవడానికి రెండు బలమైన కారణాలు. ఒకటి, మీ గురించి కానీ మీ ఆచూకీ గురించి కానీ ఆలోచించనని డాక్టర్ విద్యకి మాటిచ్చాను.
రెండోది, నేను నా భార్య అనితని చాలా ప్రేమించాను. ఆ సమయంలో మీ వైపు అడిగేసి అనితని అప్సెట్ చేయలేను. ఒకవేళ ఆ టైంలో తెగించి మిమ్మల్ని ఎప్రోచ్ అయినా నా బిడ్డని చూసుకోవాలన్న కుతూహలం ఉండేది తప్ప మిమ్మల్ని మీ ప్రేమని అంగీకరించే ఆలోచన లేదు. నిజానికి నన్నొకరు ప్రేమించారు, నా ద్వారా బిడ్డని కనే అంత ఇష్టపడ్డారు అన్న భావన మనసుకి ఎంత బాగున్నా అప్పటికే నా మనసులో ఉన్న మనిషిని నేను బాధ పెట్టలేను. ఇప్పుడు ఆ పని చేయలేను. తను ఇప్పుడు ఈ లోకాన్ని వదిలి వెళ్ళినా నన్ను వదిలి వెళ్ళలేదు. నేనెప్పుడూ దానికోసం ఎదురు చూడలేదు, ఆశపడలేదు. నాకు తెలుసు, లేదంటే 20 ఏళ్ళు ఇలా గడిచేవి కావు. నా బిడ్డ తనకు తానుగా తన తండ్రిని వెతుక్కుంటూ వచ్చింది. తన తండ్రిని ఒక్కసారి కలిస్తే చాలు అనుకుంది. అంతకు మించిన బంధం తను కావాలనుకున్నా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ మాట ఇప్పుడు కాదు, తను ఎప్పుడు నా దగ్గరికి వచ్చినా చెప్పేవాడిని. తను రాలేదు కాబట్టి ఆ ఘట్టం ముగిసిపోయిందనే అనుకున్నాను. ఇప్పటికీ పాప కోరుకుంటే తనకి నా పేరివ్వగలను. నా వారసత్వాన్ని ఇవ్వగలను. కానీ నేను మీకు భర్త కాను అనే నిజాన్ని మీరు ఈ లోకంలో ఎదుర్కోవాల్సి ఉంటుంది. హలో సార్. హలో వర్ధన్. సార్ ప్లీజ్. లలి పదా. లల్లీని మీరు అంగీకరిస్తే మీ పిల్లల్లో అసంతృప్తి ఉండదా? లల్లీ కూడా మీ కూతురే అని తెలిస్తే వాళ్ళు ఒప్పుకుంటారా? నిజమే, వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు. నేను వాళ్ళ మీద ఒత్తిడి పెట్టను. అలాగని నిజం వాళ్ళకి దాచను. హరిత గారు, లల్లిని నేను దగ్గరికి తీసుకుంటాను, కాని నా పిల్లలకి నేను దూరం కాను. నా జీవితంలో ప్రతి ఒక్కరూ లల్లిని యాక్సెప్ట్ చేయాలనుకోలేదు కదా. Thank you.
దివ్యా. నేను ఇంకా బయలుదేరుతానండి. శ్రీనివాస్ గారు, నా గురించి అప్పటికప్పుడు సమాచారం సేకరించినందుకు చాలా థ్యాంక్స్. లేదంటే లలితను నేను కలిసే అవకాశమే ఉండేది కాదు. నీకు నా దగ్గరికి రావాలనిపించినప్పుడు రా, నాన్నతో టైం స్పెండ్ చే, నీకెవ్వరు అడ్డు చెప్పరు. నేనేంటో తెలుసుకో, నాతో బంధం కొనసాగాలనిపిస్తే చే. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. వస్తానండి. థ్యాంక్ యూ వర్ధన్. థ్యాంక్ యూ సార్. అబద్ధం నీ చూపుల్లో నిస్సారం.